అందరికీ నమస్కారం. రాగద్వేషాలు ఈ నవలనే యార్లగడ్డ సరోజినీదేవి గారు రాశారు. రెండో ఎపిసోడ్ చదువుతున్నది దేవి. తను దొరికిపోయానని తత్తరపడి మరోవైపుకు తిరిగింది. ర్యాక్లోనున్న ఒక పుస్తకం తీసి పేజీలు తిరగేసింది. బెర్నార్డ్ షా నాటకం, అది తను చదివిందే. పెట్టేసి మరో పుస్తకం తీసింది. మామే నవల, ఆంగ్ల సాహిత్యం మీద అభిమానం ఎక్కువని గుర్తించింది. మళ్ళీ పుస్తకాన్ని యథాస్థానంలో ఉంచింది రాధిక. ఇంకా వెళ్దామా అని అడిగింది సీతాల్ని. సరే అని అన్నట్టు బయటకు వచ్చింది. రాధిక బయటికి రాగానే గదికి తాళం వేసి కిందకొచ్చారు. ఏమ్మా ఇంకా వెళ్దామా అని అడిగారు రంగనాథం గారు రాధికను. పదండి డాడీ, నాకు టైం అయింది. నేను చెప్పింది గుర్తుందిగా అని అడిగారు కామేశ్వరరావు గారు. రంగనాథం లేవడం చూసి, ఎప్పటికీ మర్చిపోను, నేను ఆడపిల్ల తండ్రిని, ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? నీ కోరిక తీర్చడం కంటే నాకు ఏం కావాలి చెప్పు, ఇంకా చాలా టైం ఉన్నదిగా అన్నాడు రంగనాథం. ఇప్పుడు నా మనసు కుదుటపడింది అన్నారు కామేశ్వరరావు గారు. తండ్రి జవాబులోని అంతరార్థం రాధికకు అంతుపట్టలేదు. ఆ ఇద్దరి మధ్య తనకు తెలియకుండా ఏదో సంభాషణ అత్యంత కీలకమైనది, పటిష్టమైనది జరిగి ఉంటుంది, లేకపోతే అంత ఉత్సాహంగా ఉండరు ఇద్దరు అని అనుకుంది రాధిక. మరోసారి కామేశ్వరరావు గారి దగ్గర సెలవు తీసుకుని స్టీరింగ్ ముందు కూర్చుంది రాధిక. రాధిక మెడికల్ కాలేజీలో అడుగు పెట్టడంతోనే ఒక తీయని అనుభూతి కలిగింది. తన వైద్య విజ్ఞానంలో రకరకాల వ్యాధులతో దీర్ఘకాలంగా మారుతున్న రోగగ్రస్తులను తాను 6 సంవత్సరాలుగా నేర్చుకున్న శరీర శాస్త్రం అంతా వినియోగించి కొంతమందినైనా రక్షించాలన్న పట్టుదల కలిగింది. ఆ పట్టుదలతోనే క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది. 4 స్టూడెంట్స్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాధిక వచ్చి ఒక బెంచ్లో కూర్చుంది. క్లాస్ రూమ్లోకి అడుగు పెడుతుంటే భయంతోనూ కంగారుతోనూ చిరు చెమటలు పట్టాయి. క్లాస్ రూమ్ని పరికించుతూ కర్చీఫ్తో ముఖానికి చేతులకి పట్టిన చెమటను తుడుచుకుంది. ఎక్స్క్యూజ్ మీరు కొత్త స్టూడెంటా అని అడిగింది ఒక ఆమె చనువుగా దగ్గరకు వచ్చి. అవునండి అంది రాధిక. ఆ మాట వినడంతోనే మిగతా 3 దగ్గరకు వచ్చేసారు. ఈరోజు మీరు ఒక్కరే కాలేజీకి అటెండ్ అయింది అన్నది మొదటి మాటలు కలిపిన అమ్మాయి. మరి మీరు? మేము సీనియర్సు, కాలేజీ ఈ రోజు నుంచేగా ప్రారంభం, మొదటి రోజే అటెండ్ కాకపోతే ఇంకా మిగిలిన రోజులు ఏం చేస్తారు అని అడిగింది రాధిక నవ్వుతూ. కొంత ధైర్యం వచ్చింది కూడా. కాలేజీ ప్రారంభించిన 1 నెల వరకు గైర్హాజర్లోనే ఉంటారు, ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నారు. బాప్రే, 4 రోజులా అంది రాధిక ఆశ్చర్యంగా. అవును, మీరు 4 తర్వాత రండి, లేకపోతే అందరికీ చేయవలసిన మర్యాదలు మీకొక్కరికి చేయవలసి వస్తుంది అన్నారు వాళ్ళు. ఏమిటది అర్థం కాక అడిగింది రాధిక. తెలియదా? రాగింగ్ అంటారు. అదేంటి? అదొక ఆట. మెడికల్ కాలేజీలో అడుగు పెట్టడానికి వస్తారా, చదువుకునేందుకు వస్తారా? అప్పటికి కొంచెం కొంచెం అర్థమైన రాధిక ఏమాత్రం తొనక్కుండా అంది కోపంగా. ఎప్పుడూ ఆటలాడుతూ కూర్చోరు, ఒక్కో దానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది. జూనియర్స్ని సీనియర్స్ ఆట పట్టిస్తారు, అది ఎలాంటి ఆటో ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది అంది నవ్వుతూ. ర్యాగింగ్ అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది అంది రాధిక. ఈ ర్యాగింగ్ బాధ లేకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు హాస్టల్ నుంచి పారిపోయి ఇంటికి వచ్చి ఆత్మహత్య కూడా చేసుకున్నాడని ఈ విషయమే అతని తండ్రి రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే ర్యాగింగ్ని నిషేధించమని ఆర్డర్ జారీ చేసినట్లు పేపర్లో చదివిన గుర్తొచ్చింది రాధికకు. ఎన్ని శాసనాలు చేసినా మారలేనిది ప్రజల మనస్తత్వం, శాసనాన్ని కట్టుదిట్టంగా అమలుపరచలేని ప్రభుత్వం అలసత్వం. ప్రభుత్వాల బలహీనతను ఆధారంగా తీసుకుని దుష్టశక్తులు రంగ ప్రవేశం చేసి తమ కార్యకలాపాలను బహిరంగంగానే చేయడం, ప్రజాస్వామ్యం అని నోరు చించుకొని అరవడం, వేదికలెక్కి గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇవ్వడంలోనే కాదు అవినీతిని అరికట్టాలని ఆందోళనలను ప్రోత్సహించకూడదన్న పట్టుదల గల ఏ వ్యక్తి అయినా దుష్ట శిక్షణకు పూనుకుంటాడు. ర్యాగింగ్ అనే అంటూ అది ఒక ఇంజనీరింగ్ కాలేజీకే పరిమితం అనుకునేది, అది మెడికల్ కాలేజీలోనూ ఉందని తెలిసి బాధపడింది రాధిక. అయినా తాను అంత మాత్రానికే భయపడేది కాదు, ఏ అవమానం జరిగినా తిప్పి కొట్టగలదు, అయినా తనకేమీ తెలియనట్లు నటించింది. రాధిక మౌనం వహించేసరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇతరులను అలా అవమానించితే వీరికి ఏమొస్తుంది?
టైం వేస్ట్ చేసుకోవడం తప్ప అంది రాధిక కోపంగా. అదొక సరదా అంటూ నవ్వారు. రాధికకు కోపం వచ్చినా నిగ్రహించుకుంది. అదొక సరదా ఫ్రెండ్, జస్ట్ ఫర్ ద ఫన్ అంటూ పక్కపక్కా నవ్వారు. రాధిక మౌనం వహించింది. ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు అన్నారు రాధిక ముఖభావాలు క్రీగంట పరిశీలిస్తూ. నా పేరుతో మీకేంటి అవసరం? ఈరోజు మీరు మీ పేరు చెప్పలేదనుకోండి, వారే మీకేదైనా మంచి పేరు నిర్ణయించి అంటే నిక్నేమ్ పెట్టేస్తారు. ఇంకా మీరు ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోయే వరకు అదే పేరు సార్థకం అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏం విచారించినా ఫలితం ఉండదు అని మళ్ళా మూకుమ్మడిగా నవ్వారు. ఎందుకు చేయలేను? అంత తెలివి తక్కువ దాన్ని కాదు. నా కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, చేతిలో పుస్తకాలు ఉన్నాయి, ఒంట్లో శక్తి కూడా ఉంది. మీరు ఒకరికి నిక్నేమ్ పెడితే 10 రకాల నిక్నేమ్స్ నేను పెట్టి పిలవగలను. ఆ తెలివి, ఆ చొరవ నాకు ఉన్నాయి. మైండ్ ఇట్ అంటూ రాధిక గబగబా బయటికి వెళ్ళిపోయింది. మహా ముదురుకేసులా ఉంది, ఎదుర్కోవడం కష్టం కావచ్చు, అయినా సరే ఓ పట్టు పట్టాలి, లేకపోతే మనకి విలువ ఉండదు. తను చెప్పులు చూసి భయపడిపోయినట్టు అనుకుంటోంది. మనల్ని ఎదుర్కొని గెలవగలదా? తను ఒక్కతే, మనం 50 మందిమే, ఎలా నెగ్గుతుందో, పేరెందుకు చెప్పదో చూద్దాం, త్వరపడవద్దు అనుకుని తీర్మానించుకున్నారు సీనియర్స్. వారం రోజుల తర్వాత కాలేజీకి వెళ్ళింది రాధిక. మొదటి రోజున క్లాస్లో పరిచయమైన అమ్మాయిలు రాధికను చూసి విష్ చేశారు. రాధిక మాత్రం విష్ చేయలేదు, ఏమీ చూడనట్టే తల తిప్పుకొని కూర్చుంది. ఎందుకని ఆ రోజు వారన్న మాటలకి మనసులోనే ఏవగింపు కలిగింది. ఆడపిల్ల లయుండి కూడా తోటి ఆడపిల్లలను గేలి చేయడం సహించలేకపోయింది. లంచ్ అవర్లో బయటకు వచ్చిన రాధికను చుట్టుముట్టారు సీనియర్ మెడికల్ స్టూడెంట్స్. అందులో మగవారి సంఖ్య కంటే ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అడుగు ముందు వేయలేకపోయింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మేడం. ఒకరికొకరం పరిచయం చేసుకోవడం మర్యాద, అలా పరిచయం చేసుకోవడంలోనే మర్యాద ఉంది. ఈమె మిస్ షీల, ఈమె మిస్ జయప్రద, ఆంధ్రుల అందాల రాణి. పిక్చర్లో ఛాన్స్ తగ్గి, అదే గ్లామర్ తగ్గి బుక్ చేసుకునే నిర్మాతలు లేక సినీ ఫీల్డ్ నుంచి వచ్చి ఈ వయసులో మెడిసిన్ చదవడానికి మరొక అవతారం ఎత్తి వచ్చింది. అఫ్కోర్స్ ఎంట్రన్స్ పాస్ అయ్యి మాత్రం కాదు, తను సంపాదించిన ధనమంతా మెడికల్ కాలేజీకి దారపోసి మరీ సీట్ సంపాదించింది. తల వంచుకనున్న రాధిక జయప్రద అనేసరికి ఆమె వంక చూసి అంతలోనే ఉలిక్కి పడింది. నల్లగా చప్పుడి ముక్కుతో మెల్లకన్ను పొట్టిగా అందవికారంగా ఉన్న ఈమె ఆంధ్రుల అందాల తార జయప్రద చూడలేక కళ్ళు మూసుకుంది రాధిక. చప్పట్లు ఆగకుండా 2 నిమిషాలు మురోగాయి. చిరాకు అనిపించింది రాధికకు. ఇక నా పేరు తారక రామారావు, అంటే నందమూరి వంశంలోని వాడిని. ఆనాటి అందాల నటుడు, పౌరాణిక కాల బ్రహ్మ, ఈనాటి మన ముఖ్యమంత్రి గారైన నందమూరి తారక రామారావు గారి అనంగు సోదరుణ్ణి, అన్నగారికి కుడి భుజం వంటి వాణ్ణి. ఈ నందమూరి వంశం గురించి చెప్పాలి అంటే వల్లించడానికి మన చేమకూర వెంకటకవి గారిని వెతికించి తీసి తెప్పించి సీసపద్యం రాయించి అవిసభలో పండితుల సమక్షంలో విన్నవించుకోవలసిందే తప్ప నాకు మాత్రం చేతగాదు. నా పేరు తారక రామారావు అయితే షార్ట్కట్ నేమ్ టి రామారావు అని పిలుస్తారు. మీరు ముచ్చటగా ముద్దుగా రావు అని పిలుచుకుంటే సంతోషం, లేదా మీరు ఏదైనా ముద్దు పేరుతో పిలవాలంటే అభ్యంతరం మాత్రం ఉండదు అంటూ భుజాలు ఎగరవేస్తున్న అతని వైపు అసహనంగా చూసింది రాధిక. అందరూ మళ్ళీ గుళ్ళు మన్నారు. వాళ్ళలా ఎందుకు నవ్వుతున్నారో రాధికకు అర్థం కాలేదు. రాగింగనే అల్లరి పనులకు ఓం ప్రథమం కావచ్చు ఈ అల్లరి. తను స్పోర్టివ్గా తీసుకోకపోతే వీరితో నెగ్గడం కష్టం. ఏమిటలా మౌనంగా ఉండిపోయారు? ఇంతవరకు నోరు నొప్పి పెట్టేలాగా మా గురించి మేం పరిచయాలు చేసుకుంటుంటే కనీసం రెస్పాన్స్ అయినా ఇవ్వరేమిటి అని అడిగాడు రావు. సన్నగా వారుగా నల్లగా పిల్లిగడ్డంతో ఒంటికి ఎముక తప్ప కండలేని రావు, నందమూరి తారక రామారావా చిచ్చి అని అనుకుంది రాధిక కోపంగా. మీ పేరేమిటో చెప్పండి మేడం అని అడిగింది జయప్రద అనబడే ఆంధ్రుల అందాల తార. నీగ్రోని పోలిన ఆకారాన్ని అటు ఇటు కదిలించి మరీ నవ్వుతోంది. నిక్నేమ్ పెట్టించుకునే బదులు అసలు పేరు చెప్పేస్తే ఏ బాధ ఉండదు అని అనుకుని తన పేరు చెప్పింది రాధిక. ఓహో, తమరి పేరు రాధిక అన్నమాట, అందుకే నా 10 సార్లు అడిగితే కానీ చెప్పనిది. ఆహా, ఏం పేరు, పేరులోనే ఉంది అందమంతా అన్నాడు రావు.
ఆ పేరుని ఎప్పుడూ విననంత ఆశ్చర్యకరంగా మొహం పెట్టాడు కావాలనే. అవునని తల ఊపింది రాధిక. చిన్న విజిల్ లాంటిది వినిపించేసరికి తల ఎత్తి చూసింది రాధిక. అప్పటికే చాలామంది తన చుట్టూ చేరిపోవడంతో బాధపడింది. వాళ్ళందరూ రెప్పబాల్చకుండా రాధికనే యగాదిగా చూస్తున్నారు. మీ హస్బెండ్ పేరేంటండి అని అడిగింది జయప్రద అనబడే కురూపి. ఆ మాటతో రాధిక మొహంలో కోపంతో ఎర్రబడింది. షటప్, ఐఎమ్ అన్మ్యారీడ్ అంది పెద్దగా. మీకు వివాహం కాలేదంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు. గుంపులోంచి ఒక అతని విసురు. యూ కోపంతో ఇంకా ఆ పై మాట పెకిల్ రాలేదు. ఎందుకండి అంత కోపం? ఇటీవలనేగా మీకు వివాహమైంది. మీ తల్లిగారు విదేశాలకు వెళ్ళి 2 రోజుకి వచ్చేసారట. ఈ విషయం తెలిసి అదీగాక రహస్య వివాహమట కదా, అందువల్ల మర్చిపోయి ఉంటారు. గుర్తు తెచ్చుకోండి, నాక వివాహమా? అమ్మగారు విదేశాలకు వెళ్ళిన తర్వాత రహస్యంగా వివాహం చేసుకున్నానా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఎందుకు వేస్తున్నారు ఇలాంటి అభాండాలు? ఇలాగని లేని మాటలు చెప్పింది ఎవరు? నాకు అసలు వివాహమే కాలేదు. మా అమ్మగారు విదేశాలకు ఇంతవరకు వెళ్ళనూ లేదు. ఎందుకలా అంటున్నారు? ఈ మాటలు వింటూ ఉంటే రాధిక ముఖం ఎర్రబారి, కళ్ళు అరుణిమే దాల్చినవి. నిజంగా మీకు వివాహం కాలేదంటే నమ్మేవాళ్ళు ఇక్కడెవ్వరూ లేరండి. గుంపులో నుంచి పెద్దగా వినిపించాయి ఆ మాటలు. అందరూ గొల్లుమన్నారు. రాధికకు చిరాగ్గా ఉంది. వెళ్ళిపోవాలని చూసింది కానీ దారులు మూసుకుపోయాయి. మీ హస్బెండ్ పేరు నేను చెప్తాను అన్నాడు రావు ఎక్కిలించుకుంటూ. త్వరగా చెప్పి అడవరా నాయన, సస్పెన్స్ భరించలేకుండా ఉన్నాం అని అందరూ కోరస్ పాడారు. రాధికకు చాలా అవమానంగా ఉంది. ప్రతాప్ పోతన్ అనగానే గార్డెన్ అంతా నవ్వులతో నిండిపోయింది. రాధిక కళ్ళలో ఎర్రటి జీరలు ఏర్పడ్డాయి. కోపంతో పెదవులు అదురుతున్నాయి. అవమానం, బాధ ఆమెను పట్టి పీడించసాగాయి. యూ షట్ అప్ బ్రూట్స్ రోక్స్ ఇడియట్స్ అంటూ అక్కడి నుంచి కదిలి ముందుకు అడుగు వేసేసరికి, వెళ్లేందుకు వీలు లేనంతగా దడిగా కట్టేసేసరికి రాధిక వెళ్ళలేకపోయింది. ఏంటి మేమంతా రోక్సు ఇడియట్సు అయితే మీరు ఏప్రిల్ ఫూల్వా అని అడిగారెవరో కోపంగా. పాపం, కోప్పడికండిరా, విరహ వేదనలో ఉన్నారు రాధిక గారు. ప్రతాప్ పోతన్ గారు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళడంతో మీరు చాలా చాలా తీవ్ర విరహ బాధతో ఉన్నారు. అందుకు మనందరి సానుభూతి రాధిక గారికి ఎప్పుడూ ఉంటుంది అన్నాడు రావు. మరలా అందరూ గొల్లుమని నవ్వారు. వారి మాటలకి, హేళనలకి, వెక్కిరింతలకి రాధికకి బుర్ర తిరిగిపోసాగింది. ఏం మాట్లాడినా కామెంట్స్ జోడిస్తున్నారు. ఏం చేయాలో తోచలేదు రాధికకి. అవును మిస్సెస్ ప్రతాప్ పోతన్ గారు, మీరు అభిలాషలో చాలా బాగా నటించారు. ప్రేమించిన ప్రియుడు నిజంగానే ఉరి తీయబడుతున్నాడన్న విషయం తెలియగానే మీరు పడిన ఆవేదన, పడిన ఆతృత, చూపించిన నటన ఓఫ్ సూపర్బ్ మావ్లెస్ అన్నారెవరో బాధగా నటించుతూ. అబ్బా, చిరంజీవితో ఏం డ్యూయట్ పాడిందిరా ఈ రాధిక. ఆనాటి మేటి నటీమణుల కంటే గొప్పగా యాక్షన్ చేసింది. స్టెప్స్ వేయడంలో మగవారిలో ఏఎన్ఆర్ అంత గొప్పవారు, ఆడవారిలో మీరు ప్రప్రథమంగా వస్తారు. మరీ మీరు ఎందులో ప్రథమలుగా వస్తారు? కోపాన్ని ఆపుకుంటూ అడిగింది రాధిక. మీరు చిరంజీవి కలిసి నటించే సినిమాలు చూడడంలో మా అదే ప్రథమం. యూ కోపంతో రాధిక పెదాలు అదురుతున్నాయి. యూ కాదమ్మా, హీరోయిన్, యా అనాలి. యురేకా మిస్ రాధిక అంటూ ఒకతను గంతులు వేయసాగాడు. అభిలాష కూడా ఎండమూరదే కదా, అందులో మన రాధిక గారు హీరోయిన్ వేషం వేశారుగా, అందుకని వాడాను. అది నేరం ఎలా అవుతుందిరా? అందరూ సపోర్టివ్గా గొల్లుమని నవ్వారు. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది. అందగాడికి తోడు చలిగాలిరివ్వంది. పాడుతున్నే పాటకి అనుగుణంగా స్టెప్స్ వేయసాగాడు ఒక అతను. అతన్ని అనుసరించారు మరికొందరు. రాధికకు కోపం, జగుప్స కలుగుతోంది. అయినా తాను ఒక్కతే, సీనియర్స్ చాలామంది. ఏం చేయాలో అర్థం కాక బాధను పంటి కొనతో అణుచుకుంటూ నిస్సహాయురాలైపోయింది. అదేం పాటరా? ఓల్డ్ మోడల్, నేను లేటెస్ట్ మోడల్ సాంగ్ పాడి వినిపిస్తాను చూడండి. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండు అంటూ కుప్పిగంతులు వేయసాగాడు. రాధిక పడే బాధ వర్ణనాతీతం. తన చుట్టూ ఉన్నవారిలో తన జాతివారు కూడా ఉండడంతో మరింత బాధపడింది.
సాటి స్త్రీ అసహాయ స్థితిలో ఉంటే రక్షించవలసినది పోయి మగవారితో కలిసి వంత పాడుతున్నందుకు నాగరికత పేరుతో స్త్రీలు వేస్తున్న వెర్రివేషాలకి సిగ్గుపడింది రాధిక. మీరు పాడిన పాటలు అస్సలు బాగాలేదు, నేనంత బాగా పాడుతానో వినండి, కనులారా వీక్షించండి, తనివి తీరా గ్రోలండి అంటూ క్రాఫ్ట్ సరిచేసుకుని రాధిక దగ్గరగా వచ్చి ఎదురుగా నిలబడ్డాడు మరొకతను. రాధిక ఎలాగో ఆ గుంపులోంచి బయటపడాలని చేస్తున్న ప్రయత్నం వ్యర్థమైపోయింది. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గొలుసుకట్టు ఏర్పాటు చేశారు రాధిక చుట్టూ. నిరుత్తరురాలే చూస్తూ ఉండిపోయింది రాధిక. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే అనే పాట మళ్ళీ మొదలుపెట్టారు. పాట ఆపి రాధిక కళ్ళలోకి చూస్తూ అడిగాడు, హలో రాధిక, మనం ఎప్పుడు పెళ్ళాడదాం? ఎప్పుడు దానికి? ఇదిగో ఇప్పుడే ఈ క్షణంలోనే అంటూ కాలి చెప్పు తీసి జొలిపించేసరికి ఎక్కడ చేతులు అక్కడ గొలుసు కట్టు వేడసాగాయి. నిరుత్తరులైపోయి నోళ్లు మూత పడిపోయాయి. చేతిలోని చెప్పు జొలిపిస్తూ తనకి తానే దారి తీసుకుని అవతలకు వచ్చింది రాధిక. అసహనంగా వారివైపు చూస్తూ సాటి ఆడదనే గౌరవం కూడా లేకుండా మగవాళ్లతో కలిసి ర్యాగింగ్ పేరుతో కుప్పిగంతులు వేయడానికి సిగ్గులేదు, ప్రజాసేవ చేసేందుకు మెడికల్ కాలేజీలో చదువుతున్నాం అని అనుకుంటూ చేసే అప్రయోజకమైన పనులు, అవినీతి పనులు ఇలాంటివేనా? ఇదేనా మన సంప్రదాయం? తోటి ఆడదానికి మీరిచ్చే ఆదరణ అభిమానం ఇదేనా? ఇలాగేనా? ఇందుకేనా మీ చదువులు ఉపయోగపడేది? కోపంతో జేవురించిపోయిన రాధిక ముఖం వైపుకి చూడలేక తలవంచుకున్నారు. ఏమైంది రాధిక అంటూ వచ్చిన భాస్కర్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. గబగబా భాస్కర్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. రాధిక అందరి వైపు ఒకసారి చీదరింపుగా చూస్తోంది. మైండ్ ఇస్ట్ రాధిక అంటే రాయితో సమానం, ఉన్న చోట ఆ రాయిని ఉంచకపోతే అది ఎవరి ముఖాన్నో తలనో పగలగొడుతుంది, అండర్స్టాండ్? జవాబుకైనా ఎదురు చూడకుండా ముందుకు నడుస్తున్న రాధికను వెంబడించిన భాస్కర్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆపి అడిగాడు, ఏం జరిగింది రాధిక అని. జరిగిన సంగతంతా చెప్పింది. చిచ్చి, ఈ మనుషులు కాలేజీకి ఎందుకు వస్తారో కూడా తెలియదు. ఆడపిల్లలను ఆట పట్టించేటప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు గుర్తుకురారేమో అంది రాధిక. అది ఇంటి దగ్గర, ఇదే మెడికల్ కాలేజీ. ర్యాగింగ్ అనేది జూనియర్స్ని సీనియర్స్ అల్లరి పెట్టడం. ఇందులో వ్యక్తిగత ద్వేషాలు ఉండవు, ఉండకూడదు, అదొక అల్లరి. సరదాగా చేసే కామెంట్స్, వారు అడిగిన వాటికల్లా టక్కున సమాధానం చెప్పేస్తే ఇంత బాధపడవలసిన అవసరం ఉండేది కాదు అన్నాడు భాస్కర్. మీరు కూడా వాళ్ళని సమర్థిస్తున్నారా? కోపంగా చూసింది. సమర్థింపు కాదు రాధిక, ర్యాగింగ్ని నిషేధించమన్నారు. రాష్ట్రపతి ఆర్డర్ జారీ చేస్తాను అని అన్నారు. ఏది ఎక్కడ? కబుర్లు చెప్పడం, సుదీర్ఘమైన ఉపన్యాసాలకే తప్ప దేశ ప్రయోజనానికి ఆశించేవాళ్ళు మచ్చుకి ఒక్కరైనా ఉన్నారా? ఆర్డర్స్ కాగితాల వరకే, జరిగే అన్యాయాలు జరిగిపోతూనే ఉన్నాయి. మన నాయకులు స్టూడెంట్స్ని అడ్డుకోవడం సాధ్యం కావడం లేదేమో అన్నాడు భాస్కర్. మరి ఇంత పరితెగింప? అసహ్యం చోటు చేసుకుంది రాధిక మాటల్లో. మీరప్పుడే కాలేజీకి రావాల్సింది కాదు అన్నాడు భాస్కర్. వీళ్ళకి జడిసి పారిపోవడం అంటూ జరగదు. ఇవాళ చెప్పుతో పరాభవించాను, రేపు మరొక ఆయుధంతో ఎదుర్కొంటాను. మగవాళ్ళైనా ధీరులు, ఆడవాళ్ళు వారికేమీ తీసిపోలేదని నిరూపిస్తాను. ఇంతకీ సాధ్యం కాకపోతే మరో మార్గం ఆలోచిస్తాను. అంతేగాని ఓడిపోవడం అంటూ జరగదు. పౌరుషంతో రాధిక ముక్కుపుటాలు ఎగిరి పడుతున్నాయి. మరీ అంత తొందరపడకండి, ఒంటరిగా ఎదుర్కోవడం అంత మంచిది కాదు. ఎంతైనా మీరు ఆడవారు, అది మాత్రం మరవకండి. ఏ, మేము మగవాళ్ళైనా అంత గొప్పవాళ్ళు? అది చూద్దాం. స్వాభిమానం మాత్రం పోనిచ్చుకున్నారు కాదు. ఎంతైనా మీరు మీరు ఒకటే, తీవ్రంగా అంది భాస్కర్ని చూస్తూ. అది కాదు రాధిక గారు, నేను మరొక ఉద్దేశంతో అనలేదండి. మీరు జాగ్రత్తగా ఉంటారని, చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం దేనికని. ఇంకా మీరేమి చెప్పకండి, సమర్థించుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి. ఇలాంటి చిల్లర మల్లర పనులు మీరు చేసిన వారే కదా, అందుకని నాకు హితబోధ చేస్తున్నారు. ర్యాగింగ్ వలన ఆడపిల్లలకు అవమానం జరుగుతుందని యువకులైన మీలో కొందరైనా ప్రయత్నించకపోవడానికి కారణం మీ మగ మనస్తత్వమే. పైగా ర్యాగింగ్ అనేది ఒక ఆనవాయితీగా అభివర్ణించుకోవడంలోనే మీ స్వజాతి అభిమానం స్పష్టపడుతోంది. చేతనైతే అరికట్టండి, అంతేకాని సమర్థించుకుంటే మాత్రం సహించను. జవాబుకైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది రాధిక కోపంతో. ఎంత కోపం, ఎంత పట్టుదల!
కాలి చెప్పులు తీసి అవమానించింది. అందుకు ప్రతిగా ఇంకెంత అవమానం చేస్తారో. ఉత్త ఆవేశపరురాలు రాధిక. ఓ కంట కనిపెడుతూ ఉండకపోతే అవమానాల పాలు కాగలదు. మెడికల్ కాలేజీ వాళ్ళు ర్యాగింగ్లో సిద్ధహస్తులు. తను ర్యాగింగ్కి గురయ్యాడు కానీ తను మాత్రం ఎప్పుడు చేసి ఎరగడు. ఎందుకైనా మంచిది. కొన్ని రోజుల వరకు రాధికకు నీడలాగా వెన్నాడకపోతే ఏదో పేచీ లేవో తేగలరు, మరలా అవమానించగలరు అని అనుకున్నాడు భాస్కర్. నెల రోజుల వరకు మెడికల్ కాలేజీలో ఎవరినో ఒకరిని రాగించేసి సంతోషించడం, ఆ విషయాన్ని అంచెలంచెలుగా చెప్పుకొని నవ్వుకోవడం, రాధిక చేసిన అవమానం ప్రతి మెడికో మనసులోనూ గుర్తుగా మిగిలిపోయింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అదేమి సాగనివ్వక నలుగురు ఉన్న చోటికి వెళ్లకుండా దూరంగా తొలగిపోతోంది. సాధ్యం కాక బాధపడుతున్నారు. అదంతా మనసులోనే. పైకి మాత్రం ఎదురైతే ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకోవడం తప్ప హేళనలు, వేళాకోళాలు, వెక్కిరింతలు, మారు పేర్లతో పిలుచుకోవడాలు లాంటి అల్లరి పనులకు స్వస్తి చెప్పినట్టే అన్నట్లుగా ప్రవర్తించసాగారు. రాధికతో మాట్లాడుతున్న ఆమె వెళుతున్నా వస్తున్నా కోపంగా చూస్తూ తమలో తామే రహస్యం చెప్పుకుంటున్నంత నెమ్మదిగా గుసగుసలాడుకుంటూ ఉండేవారు మరొక వర్గం వాళ్ళు. రాధిక వాటినేమీ పట్టించుకునేది కాదు. ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడేది, అంతేగాని తానై ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ర్యాగింగ్కు స్వస్తి చెప్పినందుకు సీనియర్సు జూనియర్స్కి వెల్కమ్ పార్టీ అరేంజ్ చేసి సహృద్భావంతో ఒకరికొకరు విష్ చేసుకుని అరిమర్కలు లేకుండా మాట్లాడుకుంటున్నారు. రాధికకు క్షమార్పణలు చెప్పుకున్నారు మిత్ర బృందం. అలా మొదటి సంవత్సరం గడిచిపోయింది. అందరూ చదువుల్లో లీనమైపోయారు. మెడికల్ ఎగ్జిబిషన్ కాలేజీలోను, సైన్స్ ఎగ్జిబిషన్ కాలేజీ గ్రౌండ్స్లోనూ ఏర్పాటు చేశారు స్టూడెంట్స్. మెడికల్ ఎగ్జిబిషన్స్ సీనియర్సు, సైన్స్ ఎగ్జిబిషన్ జూనియర్సు నిర్వహించే ఏర్పాటైంది. ప్రవేశ రుసుం మెడికల్ ఎగ్జిబిషన్కి 2 రూపాయలు, సైన్స్ ఎగ్జిబిషన్కి 50 రూపాయలు రేటు నిర్ణయించారు. కాఫీ, టీ, బిస్కెట్లు స్టాల్స్ మాత్రం బయట కంటే 10 పైసలు తగ్గించి మరీ అమ్ముతున్నారు. మొదట జనం రావడం తక్కువైనా రోజురోజుకి ఎగ్జిబిషన్స్ చూసేవారి సంఖ్య ఎక్కువైంది. 2 ఎగ్జిబిషన్స్ ఒకే పర్యాయం చూడవచ్చునన్న అభిప్రాయంతో మరింతమంది వస్తున్నారు. దినపత్రికలు విశేషంగా ఎగ్జిబిషన్స్ గురించి రోజుకొక విధంగా ఆకర్షణీయమైన వర్ణనలతో రాసేవారు. మెడికల్ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల మేధస్సు గురించి ప్రోత్సాహకరమైన వ్యాసం రాశారు ప్రముఖ జర్నలిస్ట్ అనబడే ఒక పాత్రికేయుడు. ఎక్కువ టైం క్లాస్లోనూ హాస్పిటల్లోనూ గడిపి మిగతా టైం చదువులో గడిపే భాస్కరు దినపత్రికల్లోని శీర్షికలు చదివి తీరుబడి చేసుకుని ఆ రోజు సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. భాస్కర్ వెళ్ళేసరికి ఎంతోమంది అప్పటికే వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఆ జనంలో కలిసిపోయిన భాస్కర్ ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇలా ఎగ్జిబిషన్ పెట్టి కొంత నిధి సమకూర్చడం మెడికల్ కాలేజీ నిర్వాహకుల ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ప్రతి సంవత్సరం గణనీయమైన పెరుగుదల కనిపిస్తూనే ఉంది. భాస్కరు టీ స్టాల్ దగ్గర నిలబడి టీ ఖరీదు సరిపడా చిల్లర పైసలు ఇచ్చి టోకెన్ తీసుకుని మరో కౌంటర్లో టోకెన్ ఇచ్చి టీ కప్ అందుకుని పక్కగా నిలబడి నెమ్మదిగా సిప్ చేస్తూ వచ్చేవారిని వెళ్ళేవారిని పరిశీలనగా చూస్తున్నాడు. ఎప్పుడు చేరారో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ గుంపుగా టీ స్టాల్ చుట్టేశారు. సమోసా, లడ్డు, బూందీ, పకోడీ, కాఫీ, టీ అన్ని రకరకాల కంట స్వరాల నుంచి వెలువడిన కేకలతో ఇహలోకంలోకి వచ్చాడు భాస్కర్. కొద్ది నిమిషాల వ్యవధిలో అందరి చేతుల్లోనూ పేపర్ ప్లేట్స్లో ఎవరికి కావలసినవి వారికి అందించబడ్డాయి. తింటున్న లడ్డు కంటే ఈ పేపర్ ప్లేటు బాగుందిరా అన్నాడు ఒక స్టూడెంటు నకసిక పర్యంతము పరిశీలిస్తూ. నాకు అలాగే అనిపిస్తోంది, నేను చెప్పాలనుకున్నది నువ్వు చెప్పేశావు, ఈ ప్లేటు నా ప్రియురాలకి ప్రజెంట్ చేస్తే బాగుండును అన్నాడు మరొక అతను. వెండి ప్లేటో బంగారం ప్లేటో ప్రజెంట్ చేస్తే నీ మీద ఇంకా గాఢమైన ప్రేమ కురిపించగలదు, ఉచిత సలహా ఇచ్చాడు మరొకడు. మన లవర్స్కి అలాంటి పట్టింపులంటే శాఖాభేదాలు హెచ్చు తగ్గులనే సమస్యలుండవు. అసలు ఆడది కోరుకునేది బంగారాన్ని, వెండిని. నువ్వేమో ఒట్టి పేపర్ ప్లేట్ని ఇస్తాను అని అంటున్నావు, ఇది మరీ అన్యాయం. అది ఇది కావాలని పేచీ పెట్టరు మన లవర్స్. నేను పిలిస్తేనే కూల్ అయిపోయి హాయ్ మన్మద అంటూ పరిగెత్తుకు వచ్చి మన కౌగిట్లో వాలిపోతారు.
అతని జోక్యం అందరూ పగలబడి నవ్వారు. ఒక స్త్రీ ఎడవారు అమర్యాదగా మాట్లాడడం సహించలేకపోయాడు భాస్కర్. తను ఒక ఆడదాని కడుపును పుట్టి ఆ తల్లి రొమ్ము పాలు తరాగి పెరిగి పెద్దవాడై ఓ తల్లికి బిడ్డగా ఓ చెల్లికి అన్నగా ఒక భార్యకి భర్తగా ఉన్న ఈ వ్యక్తి అశ్లీల పదజాలాలతో వర్ణిస్తూ ఉంటే భరించలేక కోపంతో ఒక అడుగు ముందుకేసి అంతలోనే తమాయించుకున్నాడు భాస్కర్. ఇంతమందిలో వాదించి తను గెలవగలడా అని పేపర్ ప్లేట్ని దులిపి మడిచి జేబులో పెట్టుకున్నాడు మరొక అతను. ఎందుకురా అంత జాగ్రత్తగా దాస్తున్నావు అని అడిగాడు ఇంకొక అతను తన పేపర్ ప్లేట్ని అక్కడే ఉన్న వేస్ట్ డబ్బాలో పడేస్తూ. అలా అడగకూడదు నాయనా, ఇది పరమరహస్యం, అపరదేవతలకు సమర్పించుకునే అపూర్వమైన కానుక, పరుల కంట పడకూడదని ఈ ఏర్పాటు. ఈ పేద భక్తుడు ఎంతకంటే విలువైన కానుకలు సమర్పించుకోలేడు అంటే చాలు. మరోసారి గొల్లున నవ్వారు అందరూ. పొదుపు సంగతి నన్ను చూసి నేర్చుకోండి శిష్యులు. మా నాన్న నా చదువుకు అయ్యే ఖర్చుని అతి జాగ్రత్తగా 1 to 10 times లెక్క వేసుకొని పంపుతూ ఉంటారు. హాస్టల్కి, టర్మ్ ఫీజ్కి, కాస్మెటిక్స్కి, అప్పుడప్పుడు అమ్మాయిలతో కలిసి పార్టీలు చేసుకోవడానికి, హోటల్ రూమ్ బుక్ చేసుకునేందుకు, అసలు వీటన్నిటికీ కావాలంటే మా నాన్న పంపే డబ్బు చాలదు. అమ్మాయిలను ప్రసన్నం చేసుకోవాలంటే ఇదో మార్గం. ఎప్పుడూ ఖరీదు గలదే ఇస్తూ ఉంటే విలువ ఉండదు. మధ్య మధ్య చౌకబారివి కూడా ఇవ్వాలి. ఈసారి నవ్వకుండా ఉండలేకపోయారు. భాస్కర్ అక్కడుండి ఆ అశ్లీల పదాలను వినలేక చేతిలో కప్పుని రాతి మీద ఉంచి వెనుతిరిగాడు. మన మెడికల్ కాలేజీ బ్యూటీ వచ్చిందిరా? ఆ వచ్చిందా? అందరూ ఏకకంఠంతో వంత పాడేసరికి ఆ బ్యూటీ ఎవరా అని ఆగి చూసిన భాస్కర్కి రాధికతో పాటు చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అందరిలో కంటే ప్రత్యేకమైన అలంకరణలో ఉన్నది రాధిక. అంతమంది అమ్మాయిలతో బ్యూటీ రాధికేనని అనుకున్నా నిర్ధారించుకోలేక అలాగే నిలబడిపోయాడు. ఏవో సరదాలకి మన రాగిం చేయబోతే మహా పెద్ద పతివ్రతలాగా పోజిచ్చి చెప్పు తీసింది. ముందు అలాగే బెట్టు చేస్తారు, నెమ్మదిగా దువ్వుతూ ఉంటే వాళ్లే లొంగి మన పాదదాసులు అవుతారు. ఆ ప్రయత్నం చేయకూడదు. దీన్నా ఈ ముసలిమొహం ఎవరికి కావాలరా, అందుకే వదిలేశాం. దీనికంటే అందమైన వాళ్లే మనం వెంట పడుతూ ఉంటే దీని వెంట పడవలసిన అవసరం ఏమీ లేదు. అవసరానికి ఏదో ఒకటి. మనల్ని అంతగా అవమానించిన ఆ బ్యూటీని నలిపి నాశనం చెయ్యాలి, తప్పదు. ఎందుకురా గొడవలు, పోనిద్దురా. ప్రతీకార జ్వాలతో నా మనసు దహించుకుపోతోంది. ఏదో విధంగా అవమానించాలి. అప్పుడు అర్థమైంది భాస్కర్కి ఆ బ్యూటీ ఎవరో కాదని, రాధికాని. ఆ రోజున అందరూ గొలుసుకట్టుగా తన చుట్టూ చేరడం, అడ్డమైన ప్రశ్నలు వేసి ఆమె మనసుని నొప్పించడంతో విసుగు చెంది చెప్పు తీసి ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా ఆ పనే చేస్తారు. రాధిక చేసిన పనిలో తప్పనిపించలేదు భాస్కర్కి. వారి ప్లాన్ ప్రకారం రాధిక అయితే తను వారి భార్యను పడకుండా రక్షించాలి, లేకపోతే సర్వనాశనం చేసేస్తారు. తననెవరూ గుర్తించకుండా పక్కకు తిరిగి నిలబడ్డాడు భాస్కర్. ఎలాగూ ఇంత జనంలో సలహా అడుగుతున్నారు. మనం తలుచుకుంటే ఎంతటి ప్లాన్ అయినా సక్సెస్ చేసేస్తాం, అందుకు చాలా ఫీజు అవుతుంది. త్వరగా చెప్పరా, ముందు ఫీజు ఇవ్వండి. చేతిని చాచాడు. మా పని జయప్రదంగా పూర్తవడం కావాలి కానీ నీ ఫీజు కోసం ఆలోచించామనుకున్నావా? తనలో హలో 10 rupees ఇచ్చుకుంటాం కానీ ముందు ఆ ప్లాన్ ఏమిటో చెప్పాడు. డబ్బు చేతిలో పడందే మన ఐడియాలు రావు. ముందు డబ్బు చేతిలో పెట్టండి, మంచి ప్లాన్ చెప్తాను. నువ్వు ఇప్పుడు అంతేరా, ఇందా అంటూ తర్వాత చెప్పు. అసహనంగా తలో 10 rupees అతని చేతిలో ఉంచారు. ఆ డబ్బుని లెక్క పెట్టుకొని జోబులో పెట్టుకున్నాడు. ఏం చెప్తాడో అని అందరూ అతని వైపు చూస్తున్నారు. మరో 1 hour చీకటి పడుతోంది, లైట్లు వెలుగుతాయి, ఇంకా అంతా వెలుతురే, పట్టపగల్లా ఉంటుంది. అప్పుడు మీరందరూ ఆ రాధిక దగ్గరికి వెళ్ళి నిలబడండి. వెళ్ళి చుట్టూ నిలబడితే అప్పటిలాగే కాలి చెప్పు తీసి ఈసారి తలొక 4 gharals వడ్డిచ్చేస్తుంది. ఏడ్చినట్టుంది మీ ఐడియా. చెప్పేది పూర్తిగా వినకుండా ఈ అడ్డదిడ్డమైన ప్రశ్నలు ఏమిట్రా? త్వరగా చెప్పు, రాధిక వెళ్ళిపోతుందేమో. ఏమీ వెళ్ళదు, తను వచ్చిందే ఇప్పుడు. అన్ని స్టాల్స్ చూడకుండా ఎలా వెళ్తుంది? సరేలేరా, నీ ఉపోద్ఘాత మాపి అసలు విషయానికి రా. అందరం రాధిక దగ్గరికి వెళ్ళి ఆ మాట ఈ మాట చెప్తూ నవ్విస్తూ చుట్టూ నిలబడదాం. మనలో ఒకరం వెళ్ళి కరెంటు వైన్ తీసేస్తాం, చిమ్మ చీకటి. ఆ చీకట్లో రాధిక ఇంకెలా తప్పించుకుంటుంది మీ చేతుల్లో నుంచి?
అసలు తప్పించుకునే అవకాశం ఎక్కడది? ఆలోచనలో పడిపోయారు మిత్ర బృందం. ఐడియా అయితే మంచిదే కానీ ఆచరణలో పెట్టేదెలా? నాకు వదిలేయండి ఆ పని. రాధికను మీరేం చేయాలనుకుంటున్నారు? ఆ ప్రయత్నంలో మీరుండండి. ఏం చేస్తావుట? మెయిన్ బోర్డు దగ్గర హెల్పర్ ఉంటాడు, వాడి చేతిలో ఒక 20 రూపాయలు పెట్టి టిఫిన్ తిని రమ్మని చెప్పి పంపేయడమే. వెరీ గుడ్ ఐడియా, ప్లాన్ చాలా బాగుంది. ఎప్పుడన్నా చేసావట్రా? అమ్మో, నాకు అసలు అమ్మాయిలంటేనే భయం, రాధికంటే ఇంకా భయం. నేను హెల్పర్ దగ్గర ఉంటాను, మీ పని మీరు కానివ్వండి. ఇప్పుడు తప్పితే మనకి ఇలాంటి సమయం దొరకదు, సరేనా? అందరూ సంతోషంగా చిన్నగా చప్పట్లు కొట్టారు. భాస్కర్కి అంతులేని అసహ్యం కలిగింది. ఏమిటి ఈ విపరీతమైన ధోరణి? మన నాగరికత, మన చదువు, మన సంస్కారం ఇంత అవినీతిగాను ఒక ఆడపిల్ల మీద పగ తీర్చుకునేటంత వెరితెలలు వేయడం అసహ్యం కలిగించింది. అదే మన ఎదుర్కొంటే సమ్మె. ప్రొఫెసర్స్ని హెరాస్ చేయడం, రాధికని వాళ్ల బారిన పడనీయకూడదన్నట్టు పట్టు కలిగింది. తనకేమైనా బాధలేదు, రాధిక మీద మాత్రం ఎవ్వరూ అత్యాచారం చేయకూడదు. ఎదుర్కొనున్న తను బలైనా పర్వాలేదు, ముందు నేను రాధికను భుజం మీద చేయేస్తాను అంటున్న అతని వైపు నమిలేసేలాగా చూశాడు భాస్కర్. డబ్బు ఇచ్చి ప్లాను కొనుక్కున్నది నేనేరా, ముందు ఛాన్స్ నాకే కావాలి. పాలవంట ఆ బుగ్గలను ఒక్కసారి ముద్దాడే అవకాశం నాకు కావాలి. గులాబీ రేకుల్లాంటి ఆ పెదాలను సృశించగలిగే అదృష్టం నాకే కావాలి. నోరు ముయ్యరా, అందరం తలో కాస్త డబ్బులు ఇచ్చాం, అందువల్ల ముందు ఛాన్స్ నాకే. చౌకబారు బీడీలు కాల్చి కాల్చి పొగచూరు కట్టెలాగా అయిన నీ ముద్దు పెదవులతో లేజవ్వని గులాబీ రేకుల వంటి నుదు మధురంగా ఉన్న రాధిక పెదవులు మాడిపోతాయిరా. అందుకనే నువ్వు చివరిగా ఉండు, తెలిసిందా? మరీ అంత అన్యాయంగా మాట్లాడకండిరా. మా అమ్మ పాలు తాగించిన తర్వాత నా పెదాలు గట్టిగా తుడవడం మర్చిపోయిందట, అందువలన అలా నల్లగా ఉన్నాయి. కానీ లేకపోతే నా నిమ్మపండు రంగులో ఉండేవి. తల్లులు చేసిన పొరపాట్లకు బిడ్డలు ఎలా బలైపోతుంటారో చూడండిరా అంటూ ఏడుమొహం పెట్టాడు. ఇంకా అందరం అక్కడే నిలబడితే డబ్బిచ్చి కొనుక్కున్న మన ప్లాన్ కాస్త హుళక్కి అవుతుంది, చీకటి పడుతుంది. ఏమీ తెలియనట్టు 4 స్టాల్స్ చూస్తూ ఈలోగా మనలను ఎవ్వరూ గుర్తించరు. అప్పుడు మన పని సక్సెస్ అవుతుంది. అందరూ నవ్వుకుంటూ చట్టాపట్టాలు వేసుకుని ముందుకు నడిచారు. వారిని అనుసరించి నడవసాగాడు భాస్కర్. అతని మనసు ప్రతీకార జ్వాలతో మండిపోతాను, చూస్తాను ఎలా రాధికను పరాభవిస్తారు. నా ప్రాణాలు ఒడ్డైనా సరే రాధికని రక్షిస్తాను. ఆడదంతే అంత తేలిక. పళ్ళు నూరుకుంటూ ముందుకు నడిచాడు. రాధికనే చూస్తూ ఉన్నట్టుండి కరెంట్ ఆఫ్ అవడంతో, లైట్లన్నీ ఆరిపోవడంతో చివరికి ఆవరించిన చూపు కనిపించక ఒక్కసారే కెవ్వున అరిచారు. చీకటి కళ్ళు ఇంకా అలవాటు కాలేని వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతూ తమవారు ఏమయ్యారా అని హాహాకారాలు. ఆ ప్రదేశం అంతా బీభత్సంగా ఉంది. రాధిక ఎక్కడ నిలబడిందో అక్కడే మాన్పడి నిలబడిపోయింది. చీకటి అంధకారంగా కన్ను కానరాని చీకటి. అడుగు ముందుకు వేయాలంటే ఎక్కడ ఎవరి మీద పడతానోనన్న భయం. తనతో వచ్చిన స్నేహితురాళ్ళు ఏమయ్యారు? భయంతో తడబడుతూ పట్టి పట్టి అడుగు తీసి అడుగేస్తోంది. ఆ చీకట్లో రాధిక కోసం వెతుకుతున్నారు మిత్ర బృందం. ఎవరిదో బలమైన హస్తం భుజం మీద పడడంతో ఉలిక్కిపడి అరవబోయింది. అరిచావంటే నీ పీక పిసికేస్తాను, మర్యాదగా నాతో రా, నేను రాను. అసలు ఎవరు నువ్వు? బిగ్గరగా అరిచింది రాధిక. నీ ప్రియుణ్ణి, నిన్ను కావాలని మనసారా కోరుకుంటున్న లవ్వర్ని అంటూ భుజాలు పట్టుకుని బలవంతంగా తిప్పుకుంటున్న ఆ వ్యక్తిని తన శక్తి కొద్దీ తోసివేస్తూ బిగ్గరగా అరిచింది రాధిక. హెల్ప్, హెల్ప్! ఆ కంఠస్వరం గుర్తుపట్టిన భాస్కర్ తొందరగా అటువైపు వెళ్ళి తన శక్తి అంతా కూడదీసుకుని ఆ చీకట్లోకి చూసి రాధిక భుజం మీద ఉన్న అతని చేతులను బలవంతంగా నెట్టేసి, మిస్టర్, రాధిక ఈమె కాదు, ఆ స్టాల్ దగ్గర ఉన్నది ఆమె. ఈమె నా భార్య, పరాయివాడి భార్యను తాకడం తప్పునాయనా, అటు వెళ్ళు బ్రదర్, త్వరగా వెళ్ళు అన్నాడు లౌక్యంగా. చిచ్చి, ఈ పాత చింతకాయ పచ్చడి నాకెందుకు? రాధిక అనుకున్నాను, సారీ బ్రదర్ అని మరోవైపుకి పరిగెత్తాడు రాధికను వదిలి. నా భార్య అన్న కంఠస్వరం విన్న రాధిక ఉలిక్కిపడి ఆ చీకట్లోనే తేరిపారా చూడబోయింది. కానీ చీకటి అభ్యంతరం పెట్టింది. మీరు భాస్కర్ కదూ? గుర్తుపట్టి అడిగింది. ఆ మాట వింటే ఇప్పుడు నీ కోసం నా కోసం అందరూ వచ్చి పడతారు. అప్పుడిహా మనలను రక్షించగలిగేది ఎవ్వరూ ఉండరు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
కంగారుగా అన్నాడు భాస్కర్. ఇంత చీకట్లో దారి ఎలా కనపడుతుంది? ఎలాగో అలా తప్పదు, లేకపోతే చాలా ప్రమాదం ముంచుకొస్తుంది. మీకోసం ముందుగానే ప్లాన్ వేసుకున్నారు, అది వినే మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాను. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఆ రౌడీ ముఖ మిమ్మల్ని వెతుక్కుంటూ రాగలరు. వారి చేతుల్లో పడితే ఇంకా రక్షించడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. త్వరగా పదండి. అలాగా రాధిక గుండెలు దడదడలాడాయి. మీకేమీ భయం లేదు, నా ప్రాణం ఒడ్డైనా మిమ్మల్ని సంరక్షించి మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. రండి పారిపోదాం, ఎలా వీలుంటే ఆ దారి నుంచి బయటపడదాం. రాధిక చేయి పట్టుకొని చీకట్లోనే పరిగెత్తాడు భాస్కర్. స్త్రీల హాహాకారాలతో, స్త్రీల ఏడుపులతో ఆవరణంతా ప్రతిధ్వనించసాగింది. ఎదురైన గుంపుని అతి చాకచక్యంగా తప్పించుకుంటూ తన చేతిలో పట్టు నుంచి రాధికను జారిపోనీయకుండా జాగ్రత్త పడుతూ ముందుకు పరిగెడుతున్న భాస్కరు మెయిన్ గేటుకి తాళం పెట్టి ఉండడం చూసి హతాశుడైపోయాడు. ఏం చేయాలో ఆలోచించుకుంటే గొల్లుమంటూ గుంపు తమ వైపుకి పరిగెత్తుకొస్తున్నట్లు బూట్ల అలికెడు విని గేటు పక్క నుంచి ఒదిగి ఒదిగి నడుస్తూ ఉండగా చెత్తకుండి తగిలి ముందుకు పడబోయి తమాయించుకున్నాడు. రాధిక పరిస్థితి వర్ణనాతీతం. బయటికి వెళ్లే మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్న భాస్కర్కి ప్రహరీ గోడ అతని చూపులో నిలిచిపోయింది. ఈ గోడ ఉరికి పారిపోతే రాధిక ఎలా? ఆ చీకట్లోనే గోడని చేత్తో తడిమి తడిమి చూశాడు. తన ఎత్తు అందలేదు. చెత్తకుండి మీద నుంచి గోడ ఎక్కితే నున్నగా ఉంది. పట్టు జారిపోతే ఎలా? అసలు రాధిక గోడని ఎలా ఎక్కగలదు? జనం అరుచుకుంటూ గేటు వైపుకి వెళ్తుండడం పసిగట్టిన భాస్కర్ తాను ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రమాదం ముంచుకొచ్చేటట్టు ఉందని రాధికని చేతిని మరింత దగ్గరకు తీసుకుని, మీకు అభ్యంతరం లేకపోతే నన్ను గట్టిగా పట్టుకోండి, ఈ గోడ ఉరికి పారిపోదాం. ఇప్పుడు ఈ పని చెయ్యకపోతే జీవితంలో మీరు ఎంతో అమూల్యమైనది కోల్పోగలరు. జరగరాని అనర్థకం జరిగిపోతుంది, త్వరగా పట్టుకోండి అన్నాడు. ఇక తప్పది అన్నట్టుగా భాస్కర్ మెడ చుట్టూ చెయ్యేసి మరొక చెయ్యని భుజం కింద నుంచి వేసి రెండు చేతులతో దడి కట్టినట్టు పట్టుకుంది గట్టిగా. రాధిక స్పర్శతో భాస్కర్ మేను పరవశించిపోయింది. ఈ ఆలంబన కోసం ఎన్ని క్రూర హృదయాలు ఉవ్విళ్ళూరుతూ ఎగబడుతున్నారో. రాధిక శరీర స్పర్శ తగిలే అదృష్టం తనకి తప్ప ఇంకెవ్వరికీ లభిస్తుంది? అనుకోని అదృష్టం తనకి లభించింది. ఈ అదృష్టంలో నీతి ఉన్నది, నియమం ఉన్నది. తను స్పర్శ కోసం కాదు, ఒక చేయం కోసం. అవమానం నుంచి ఒక స్త్రీని రక్షించాలని, ఆ స్త్రీ కూడా తన చెల్లెలకి ఆప్తమిత్రురాలని, ఎవరు అడిగినా లేదనకుండా ఆర్థిక సహాయం చేసే దయామయులు రంగనాథం గారి ఏకైక కుమార్తె. తను కాబోయే డాక్టర్, మానవ సేవే మాధవ సేవ అనుకునే ధ్యేయం తనది. కాబోయే ఉపద్రవం ఏమిటో తను గ్రహించి అతి క్లిష్టమైన ఈ పనికి పూనుకున్నాడు. అతి కష్టం మీద చెత్తకుండి ఎక్కగలిగాడు భాస్కర్. బ్యాలెన్స్ కుదరక అవస్థ పడుతున్నాడు. పడిపోతానేమో అన్నంత గట్టిగా అతన్ని చుట్టేసింది రాధిక. జనం చేసే హాహాకారాలు, పిల్లల ఏడుపులు, ఆడవారి ఆక్రందనలు వినిపించి భయకంపితులైనాడు భాస్కర్. ఆలస్యం చేయకూడదు, రాధికను చూస్తే వదిలిపెట్టరు. భాస్కర్ బరువుగా ఊపిరి పీల్చసాగాడు. ఉద్వేగంతో అతని గుండెలు హోర్ ఎక్కువైంది. హాయిగా మత్తుగా ఉన్న రాధిక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మెడ మీదకి ప్రసరిస్తూ ఉంటే అదో లోకంలో ఉన్నట్టుగా అనిపించింది. ఆ క్షణంలో కాలం ఒక్కసారి ఈ క్షణంలో స్తంభించిపోతే ఎంత బాగుండును. ఇలాగే రాధిక శాశ్వతంగా తన చేతుల్లో ఉండిపోతే తనంత అదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు. కానీ తన అంతస్తు, భాస్కరు ఆలోచనలు, ఉద్వేగం, జన మార్పులతో ఇట్టే ఎగిరిపోయాయి. పరుగులాంటి అడుగుల చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ భయం కలిగింది. అతి కష్టం మీద గోడ ఎక్కి వెనక్కి దిగుతుంటే రాధిక బరువుకి తట్టుకోలేక కాలు పట్టు చడలి దబ్బని అంత ఎత్తు నుంచి కింద పడిపోయారు ఇద్దరు. అమ్మా అన్న బాధాకరమైన కేకతో అంత దూరంలో వెళ్ళిపడిన భాస్కరు నెమ్మదిగా లేచి రాధికను వెతకసాగాడు. సృహ వచ్చిన రాధిక కళ్ళు విప్పి చుట్టూ చూసింది. ఆ గదిలో తన బెడ్రూమ్ మీద ఉంది, మరొక బెడ్ ఖాళీగా ఉంది. వుడ్ రాక్ మీద మందులు, ఫ్లాస్కో, పళ్ళు అన్నీ ఉన్నాయి. వాతావరణాన్ని బట్టి తను హాస్పిటల్లో ఉందని గ్రహించింది. తనకేమైంది? తను ఎందుకు హాస్పిటల్లో ఉంది? చటుక్కున లేవబోయిన రాధికకి అమ్మ అంటూ అంతలోనే భుజం పట్టుకుని వెనక్కి వాలిపోయింది. ఇదేమిటి, తన చేతులకి తలకి కట్లు, ఎలా జరిగింది ప్రమాదం? తొందరపడి
లేవడంతో కలిగిన అసౌకర్యానికి మూలగ సాగింది బాధతో. మూలుగు వినిపించిన నర్సు తొందరగా లోపలికి వచ్చింది. అస్తవ్యస్తంగా పడి ఉన్న రాధికను సరిగ్గా తలగడ మీదకి చేర్చి దుప్పటి కప్పింది. అసహనంగా అటు ఇటు చూసింది. క్యాలెండర్ మీద ఆమె చూపులు నిలిచిపోయాయి. ఆ రోజు ఆదివారం అని సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అంటే ఇప్పటికి 6 రోజులైంది. తను ఇన్ని రోజులు సృహ లేకుండా హాస్పిటల్లో ఈ బెడ్ మీద పడిందన్నమాట. ఓహో, ఎంత దుర్ఘటన జరిగింది. ఆ తర్వాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామా? మరి తప్పకుండా ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.